ప్రార్థన చేసుకుందామండి. దయగల తండ్రి, పరిశుద్ధుడ, ఈ పరిశుద్ధ పాదాలు కొందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. మా తండ్రి, ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభాని యొక్క లేఖనాలని చదువుటలో, ఉపదేశించుటలో, ఈ యొక్క కార్యక్రమంలోనికి ప్రవేశించి ఉన్నాం ప్రభువా. మా తండ్రి, ఈ వాక్యాన్ని వినుచున్న ప్రతి వారి హృదయాలతో మీరు మాట్లాడండి. వాక్యం ద్వారా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో పరిశుద్ధ లేఖనాలను ప్రతి వారు చదువుటలో, గ్రహించుటలో మీ శక్తిని పొందగలిగి సత్యవాక్యమును సరిగా విభజించుటలో ఖాళీ భాగస్థులుగా ఉండినట్లుగా సహాయం ఇచ్చేయము. మా తండ్రి, మా దేవ, ఓ పాట పాడుకుని ఈ యొక్క స్వార్థ వాక్యాన్ని ప్రకటించుటలో మీరు మమ్మల్ని అందరినీ కూడా దీవించండి. కావలసిన వాక్శక్తిని, కావలసిన జ్ఞానాన్ని ఇచ్చి మీ నామాన్ని మహింపరచుకునమని ఈ దీవెనలు వేస్తున్నాములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమే. ప్రభు యేసుక్రీస్తు నామములో కుడివచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈ దినాన చిన్న ప్రార్థన చేసుకుని ఒక పాట ద్వారా దేవుని యొక్క లేఖనాలను పరిశీలించుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు ప్రభువా. మీ ఉచితమైన కృపను బట్టి ఈ దినాన మీ యొక్క లేఖన భాగాలను మేము చదువుకున్నట కొరకు కూడుకుని ఉన్నాం ప్రభువా. నీ వాక్యము మమ్మలను బ్రతికించి మా జీవితాల్లో నెమ్మదినిచ్చేటువంటిదని నమ్మి మా ప్రభువా, మా తండ్రి, మీరు మాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీ లేఖనాలను మేము చదివి ప్రభువా ఉపదేశించుండగా మా తండ్రి కావలసిన జ్ఞానాన్ని అనుగ్రహించండి. వినుచున్న మీ బిడ్డలందరి హృదయాలను మీ మాటల చేత నింపండి ప్రభువా. విని గ్రహించడానికి తగిన సహాయం దయచేయండి. పరిశుద్ధ లేఖనాన్ని జాగ్రత్తగా చదవటానికి కూడా తగిన సహాయం దయచేయండి. మమ్మలను ప్రేమించి మా చేతిలో మీ యొక్క గ్రంథాన్ని ఉంచారు ప్రభువా. మమ్మలను పరిశుద్ధపరిచే గ్రంథము, మమ్మలను వెలిగించే గ్రంథము, మమ్మలను ప్రభువా శిక్షణ చేసేటువంటి గ్రంథము, నీ నిత్యరాజ్యానికి వారసులుగా చేసే గ్రంథాన్ని మీరు మాకు అనుగ్రహించారు. దీన్ని చదువుటలో, దీనిని నమ్ముటలో, అనుసరించుటలో మేము జ్ఞానము కలిగి ప్రవర్తించినట్లుగా తగిన సహాయము దయచేయమని ఈ దేవేనులు నీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమే. క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 532 పాట, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అనే పాటను కూడా మనం పాడుకుందాం. ఇవి కూడా 3 శరణాల పాట. ఈ పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇవేగా మా కృతజ్ఞతాస్తుతులు, ఇవేగా మా కృతజ్ఞతాస్తుతులు. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవు, యోగ్యుడవు రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవు, యోగ్యుడవు మహిమయు ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞతాస్తుతులు. పాపమునంత పోగొట్టి ప్రాచీన స్వభావము తొలగించి ఆశిలువ శక్తితోనే నూతన జీవులుగా మార్చెను. ఆశిలువ శక్తితోనే నూతన జీవులుగా మార్చెను. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా
కృతజ్ఞతాస్తుతులు దేవుని ప్రేమ విస్తరింపగా కృపావరమునే దానముగా దేవుని ప్రేమ విస్తరింపగా కృపావరమునే దానముగా నీదు నామమందు నీతిమంతులుగా మార్చెను నీదు నామమందు నీతిమంతులుగా మార్చెను ఇదిగో దేవుని గొర్రె పిల్ల ఇవిగా మా కృతజ్ఞతాస్తుతులు దేవునికి ఒక రాజ్యముగా యాజకులనుగా చేసితిమి దేవునికి ఒక రాజ్యముగా యాజకులనుగా చేసితిమి నా క్రీస్తు రాజ్యముగా జయించు వారిగా చేసెను నా క్రీస్తు రాజ్యముగా జయించు వారిగా చేసెను ఇదిగో దేవుని గొర్రె పిల్ల ఇవిగా మా కృతజ్ఞతాస్తుతులు ఇవిగా మా కృతజ్ఞతాస్తుతులు అందరికీ మరొకసారి ప్రభునామంలో వందనాలండి. ఇదివరకు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివే విషయంలోను మరి దేవుడు మన కొరకు ఏ ఉద్దేశంతో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రేమతో మన చేతిలో ఉంచాడో దాని విషయంలో రెండు అంశాలుగా మనం మాట్లాడుకున్నాం. కానీ మూడవ అంశము ఈ గ్రంథంలో ఉన్నటువంటి ఈ రెండు భాగాలను కొద్దిగా విభజించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎందుకు పొద్దాక ఈ బైబిల్ గురించే మాట్లాడుతుంది ఇవిడ అనుకోబాకండి. ఈ గ్రంథం గురించి తెలియకుండా మనం ఏమీ నేర్చుకోలేము. దేవుని కూడా మనం నేర్చుకోలేము, క్రీస్తుని కూడా మనం నేర్చుకోలేము. ఖచ్చితంగా ఈ గ్రంథం గురించి మనకు తెలియాలి, ఇందులో తెలియజేయబడిన సంగతులు మనకు తెలియాలి, అప్పుడే మనం అసలు నడవటానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. గ్రంథం ప్రకారం ఈ గ్రంథం ఏంటో తెలియకుండా, ఈ గ్రంథంలో ఏముందో తెలియకుండా, ఇది నా గ్రంథం, నేను ఇలాగే నడుపుతున్నా, నేను ఇలాగే క్రైస్తవుడు అంటే కుదరదు. దీనికి ఒక క్రమాన్ని దేవుడిచ్చాడు. చదువుటలో జాగ్రత్త, బోధించుటలో జాగ్రత్త, ఖండించుటలో జాగ్రత్త. ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగాలంటే ఎలా తాగుతామండి? ఎక్కడ పడితే అక్కడ తాగేస్తామా? తాగం. పరిశీలనగా జాగ్రత్తగా ఇలా చూసుకుని ఈ నీళ్ళు మంచియా కాదని చూసుకుని తాగుతాం. ఓ పావు కిలో వంకాయలు కొనాలంటే ఏ పెడతాయి కొంటామండి? ఒక 100 రూపాయలు చీర కొనాలంటే ఏ పెడతాయి కొంటామా? మనం ప్రతిదాన్ని కూడా మనం పరిశీలించి జాగ్రత్తగా ఏరుకుని మనకు నచ్చిన వాటిని, శ్రేష్టమైన వాటిని మనం కొనుక్కుంటాం. ఈ చీరలో, ఈ కూరగాయలో, ఈ మంచినీళ్ళు ఇవి తాత్కాలికంగా మన ప్రయోజనకరంగా ఉండేవి. కానీ ఇది ఒక నిత్యమైనటువంటి జీవితం, నిత్యమైనటువంటి అనుభవాలు, నిత్యమైనటువంటి మార్గం, నిత్యము మనతో కూడా నిలిచి ఉండేటువంటి దేవుని వాక్కులు. మనం భూమి మీద ఉన్నా, భూమిని విడిచిపెట్టినా కూడా ఈ మాటలు మనతోనే ఉంటాయి. ఈ యొక్క మాటల్లో దేవుడు ఉన్నాడు, ఈ మాటలే దేవుడు, ఈ లేఖనమే మనకు దేవుడు అన్నమాట. కాబట్టి ఈ లేఖనం పరిశీలన చేసే విషయంలో, చదివే విషయంలో జాగ్రత్త జాగ్రత్త నేను అనేకసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది అజాగ్రత్తగా ఉండటం వల్ల అనేక అపార్థాలు, చాలామంది అజాగ్రత్తగా చదవటం వలన అనేక రకాలైనటువంటి విధానాలు, సిద్ధాంతాలు భూలోకంలో కనబడుతున్నాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా చదివితే ఒకే సిద్ధాంతం, ఒకే విశ్వాసం, ఒకే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి చాలామంది ఈ యొక్క జాగ్రత్తగా చదివేటువంటి విషయంలో అనర్హులుగా కనబడుతున్నారు. కాబట్టి అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలు, అనేక రకాలైన విశ్వాసాలు, అనేక రకాలైన పరిస్థితులు ప్రపంచంలో కనబడుతున్నాయి. ఈ రెండు
భాగాలుగా ఉన్న ఈ గ్రంథాన్ని ఒక్కసారిగా మనం మరొక విధంగా పరిశీలన చేద్దాం. ఈ పరిశుద్ధ గ్రంథము పాత నిబంధనలో 5 భాగాలు మనకు కనబడుతున్నాయండి. పాత నిబంధనలో 8 భాగాలండి, 5 భాగాలు మనకి కనబడుతున్నాయి. కొత్త నిబంధనలో ఇంకా కొన్ని భాగాలు ఉన్నాయి. ముందు ఒక భాగం గురించి, ఒక పాత నిబంధన గ్రంథం గురించి ఆ చదివే విషయంలో ఎలా మనము అర్థం చేసుకొని చదవాలి అనే అంశాన్ని నేను మీకు తేటగా చెప్తా. ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండము వరకు మనకి ధర్మశాస్త్రము ఉంది. ఆ 5 అధ్యాయాల్లో అనేటువంటి విషయం మనకి తెలుసు. ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఆ గ్రంథకర్త ఎవరు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. సృష్టి ప్రారంభంలో, ఆది కాండంలో సృష్టి ప్రారంభం ఉంది. నిర్గమాకాండంలో మరి మోషే ధర్మశాస్త్రాన్ని మనకు తీసుకురావటం అనేది ఉంది. అలాగే తర్వాత ఉన్న గ్రంథం పేరేంటండి? బైబిల్ పక్కనే ఉంటుంది. నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం, వీటన్నిటికీ అన్ని అర్థాలు ఉన్నాయి. ద్వితీయోపదేశ కాండం అంటే రెండోసారి ఉపదేశం చేయబడినటువంటి గ్రంథం అన్నమాట. అలాగే ప్రతి గ్రంథానికి ఒక పేరుంది. ఈ గ్రంథాలని మనం పరిశీలనగా చదివే విషయంలో 5 భాగాలు మనకు కనబడుతున్నాయి. ఏంటంటే ఒక భాగమేమో ధర్మశాస్త్రానికి సంబంధించిన భాగం, ఆది కాండము నుండి నిర్గమ కాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ 5 గ్రంథాలు కూడా గ్రంథకర్త మోషే గారు అక్కడుండి ఆ గ్రంథాన్ని వ్రాసి ధర్మశాస్త్రము అనేటువంటి గ్రంథాలను దేవుడు మనకు తెలియచేశాడు. ఈ యొక్క భాగానికి ధర్మశాస్త్రం అనే పేరు ఉంది. అయితే రెండవ భాగాన్ని మనం ఆలోచించినప్పుడు దాని క్రింద ఏముందండి? యెహోషువ గ్రంథం. ఆయన ఎవరు? ఒక రాజుగారు. చరిత్ర, రాజుల యొక్క చరిత్ర. మనకి రాజుల చరిత్రలు కానీ సృష్టి ప్రారంభాలు కానీ ఏమొద్దు. ప్రభా, ఈ అవసరాలు ఉండే దయచేయి, లేకపోతే ఈ మేలు కావాలి, ఇది కావాలి, అది కావాలని భూమి మీద మనకు అవసరమైన ప్రతిదాన్ని ఓ దేవుణ్ణి అడుక్కోవటమే పని. మనం అడుక్కుంటే కాదండి, మనం అడగక మునిపోయిన మనకే అనుగ్రహించాడు మనకు కావలసినవన్నీ కూడా. ఎందుకంటే ఆయన మన తండ్రి కాబట్టి మన పిల్లల కొరకు మనం ఎలా సిద్ధపరిచేమో అంతకంటే మరెక్కువగా. మన తల్లిదండ్రులు అయితే మనం పుట్టినాక మన కొరకు ఏమైనా సిద్ధపరుస్తారేమో, ఒక సొక్కా కూడా కొంటారేమో, ఒక గౌను కొంటారేమో, పిల్లల కొరకు అప్పటికప్పుడు ఏమైనా సబ్బులు అవి కొంటారేమో కానండి, మనం పుట్టక మునిపే మన దేహానికి అవసరమైనటువంటి ప్రతి విధమైనటువంటి మనకు ఉపయోగపడే ప్రతి అవసరతను దేవుడు తీర్చి మన తండ్రి కన్నా ఎక్కువగా మన కొరకు సమకూర్చాడు ఆయన. ఇవన్నీ ఏం అవసరం లేదు. ఆ అవసరమైందల్లా ఏంటంటే అనుగ్రహించు, దయచేయి, ఇది కావాలి, అది కావాలి. కానీ దేవుడేమంటున్నాడు? అసలు నీకు ఏమి లేదని అది కావాలి ఇది కావాలని అడుగుతున్నా? నేను అన్నీ ఇచ్చే కదా. ఈ సృష్టిలో నీవే శ్రేష్ఠుడివి. ఈ సృష్టిలో నువ్వు ఒక ప్రథమ భాగము నాకు. ఈ నేను సృష్టించిన ఈ సృష్టి అంతటిలో కూడా నీకు నేను ప్రథమ స్థానాన్ని ఇచ్చాను. ఇది ఎంతో శ్రేష్టమైనటువంటి పని. నా కచ్చేతులతో నేను నిన్ను సృష్టించా. శిల్పకారిగా నేను నిన్ను నా అరచేతుల్లో చెక్కుకున్నా. ఎంత హోదా అండి ఇది. ఇదంతా మనం మర్చిపోయేం చేస్తాం? దీక్షాందేహి అంట అడుక్కుంటాం. అడగొద్దని నేను అన్నాం, కానీ కావలసిన ఈ భౌతిక సంబంధమైన అవసరాలన్నీ ముందుగానే దేవుడిచ్చాడు. ప్రాముఖ్యంగా మనం అడిగేది ఏంటంటే, నీ మార్గంలో నన్ను నడిపించు ప్రభు అంటే అసలు అంతకన్నా శ్రేష్టంగా దేవుడు మనకు అవసరమైనవన్నీ కూడా ఇస్తాడు. మత్తయి వార్తలో ఆయన ఒక మాట చెప్పాడండి, నా నీతిని నా రాజ్యమును మీరు మొదట వెదకండి, అప్పుడు మీకు అవసరమైనవన్నీ నేను మీకు అనుగ్రహిస్తా. మీరు ఆహారం లేదని, వస్త్రాలు లేవని, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని మీరు వాటి గురించి విచారించొద్దు. అన్యులు వాటి గురించి విచారిస్తారు. మీరైతే ఆహారం కంటే ప్రాణం ముఖ్యం, వస్త్రాల కంటే దేహం ముఖ్యం. నేను అనుకుంటా దేహం ఉంటే వస్త్రాలు దేవుడిస్తాడు, ప్రాణం ఉంటే ఆహారం దేవుడిస్తాడు. అసలు ఉండాలిగా ఈ ప్రాణం, ఈ దేహం ఉండాలిగా. దేహం ముఖ్యం, ప్రాణం ముఖ్యం. దేవుడు వస్త్రాలు ముందుగానే ఇచ్చాడు, ఆహారాన్ని ముందుగానే ఇచ్చాడు. కానీ మనకు పరిశుద్ధ గ్రంథమును మనకేమి ఇచ్చాడు గ్రంథం ద్వారా అనేది మనం కొద్దిగా పరిశీలించడం మనకు ఎంతో మేలు. భూమి మీద ఇచ్చినవన్నీ వినియోగించుకుంటున్నాం కదా, ఆయన ఇచ్చినవన్నీ కూడా మనం బుచ్చితంగా వాడుకుంటున్నాం. ఆయన ఇచ్చినవన్నిటినీ కూడా మనం చాలా
ఆనందదాయకంగా అనుభవిస్తున్నావు అన్ని విధాల మేలులన్నింటినీ కూడా. కానీ పరిశుద్ధ లేఖనాల ద్వారా దేవుడు మనకు ఏమిచ్చాడు అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి గ్రహించాలి. ఇక్కడ ఈ రాజుల చరిత్రలో యెహోషువా గ్రంథము దగ్గర నుండి ఎస్తేరు గ్రంథము వరకు ఈ యొక్క రాజుల యొక్క చరిత్ర, పరిపాలనా విధానాలు, ఈ రాజులు ఎంతకాలం పరిపాలించారు, వారి పరిపాలనా విధానంలో దేవునికి లోబడి పరిపాలించిన రాజులు ఎంతమంది, ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన రాజులు ఎంతమంది, తక్కువ కాలం బ్రతికినటువంటి రాజులు ఎంతమంది, దేవునికి వ్యతిరేకంగా పనిచేసిన రాజులు ఎంతమంది అనేది ఒక లెక్క ఉంది. వీళ్ళతో మనకి ఏమైనా పనుందా అనుకుంటారు క్రైస్తవులు? పనుండదా? పనుండదండి. అందరికీ తెలిసిన దావీదు మహారాజు మాత్రం ఏమీ వదిలిపెట్టుకోకుండా, ఆ ఎక్కడ మొదలు పెడతామండి, మొదట అధ్యాయంలో మొదలు పెడతాం. ఏమని? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలువపక, అపహాసకులు కూర్చుండు చోటున, ఇది కంఠస్థ వాక్యం. అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తాం? 22 అధ్యాయాలు దాటి మళ్ళీ ఎక్కడికి వస్తామండి? 23 అధ్యాయంకి వస్తాం. అక్కడేముంది? అమ్మో యెహోవా నా కాపరి, నాకు లేమీ కలుగదు. ఇవి మనకు అవసరమైనటువంటివి అనుకుంటున్నాం, మిగతాటినన్నిటిని కూడా విడిచిపెడుతున్నాం. మేలుకరమైన వాక్యాలని ఎన్నుకొని వాటి అందే తృప్తిపడి మిగతాటిని విడిచిపెట్టకూడదని మనం ఇంతకుముందు నేర్చుకున్నాం కదా. బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ఏ ప్రవచన వాక్యాన్ని కూడా తీసివేయకూడదు. మనం ఆలోచించి అర్థం చేసుకొని ఈ చరిత్రలో ఈ యొక్క యెహోషువా ఎంతకాలం పనిచేశాడు, తర్వాత రాజులు ఎంతకాలం పనిచేశారు, వారిని దేవుడు ఎలా వాడుకున్నాడు, వారి యొక్క పరిపాలన విధానంలో అసలు ఏం జరిగింది అనేటువంటి ఆలోచన బైబిల్ చదివే ప్రతి ఒక్కరికి కూడా అవసరం. చదవని వాళ్ళ సంగతి సరే సరండి, పాప వాళ్ళు ఎలాగో చదవలేరు, మన చేతిలోనే ఉంటుంది. అవసరమైతే మన తలకాడ కూడా ఉంటుంది నలిగిపోయేదాకా కదా, మన పిల్లల తలకాడ కూడా ఉంటుంది. ఎందుకు? ఎందుకు ఆ నమ్మకం ఏంటి? తలకాడ పెట్టుకుంటే దెయ్యాలు రావు, దేవుడే ఉంటాడు. తలకాడ కన్నా తలంపుల్లో ఉంచుకుంటే ఇంకా శ్రేష్టం, హృదయంలో ఉంచుకుంటే ఇంకా శ్రేష్టం దేవుని యొక్క మాటలో. కాబట్టి ఈ రాజుల జీవితాల్లో దేవుడు ఎలాంటి పరిస్థితులను సమకూర్చాడో ఈ న్యాయాధిపతులు యెహోషువా గ్రంథం దగ్గర నుండి ఎస్తేరు గ్రంథం వరకు కూడా ఇది ఒక భాగం. పైదేమ ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండము వరకు ఒక భాగం, రెండోదేమో రాజుల యొక్క చరిత్రలో యెహోషువా నుండి రూతు గ్రంథము వరకు, ఎస్తేరు గ్రంథము వరకు రెండవ భాగం. మూడవ భాగాన్ని మనం పరిశీలన చేద్దాం. తర్వాత యోబు గ్రంథం ఉందండి. ఏబుకి అన్ని శ్రమలే కదా, ఈయన పాటలు ఎక్కడ పాడి ఉంటాడా అనుకున్నా నేను. నేను కానీ చదివేదాన్ని, చదివితే ఆయన కూడా పాటలు పాడినట్టుగా ఉంది. అందుకే యోబు గ్రంథము నుండి పరమగీత గ్రంథము వరకు అక్కడున్న 5 పుస్తకాలు కూడా పద్య భాగము అన్నారు. ఇప్పుడు 3 భాగాలు అయినాయా అండి? అయినాయా? బైబిల్ ఒక్కటే, నల్లట్ట పుస్తకం పెట్టులోకి వెళ్ళేదాకా మోసినా కూడా అది ఎందుకు, ఎవరు, ఏంటి అనేది మాత్రం లేదు. స్వస్థతలా? ఇదిగో ఇందులో ఉండే, ఇక్కడే ఉండే రాజులు, పరిపాలన చరిత్ర, దేవుడు ఎవరిని ఎలా వాడుకున్నాడు, నన్ను ఎలా వాడుకోబోతున్నాడు అనే ఆరా మనకు వద్దండి. ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదు. మన జీవితాల్లో కూడా అనేకమైనటువంటి కార్యాలు చేయటానికి ఆయన ఎప్పుడూ సిద్ధమే. మనమే సిద్ధపాటు లేకుండా, సంపూర్ణత లేకుండా అజాగ్రత్త కలిగి ఉంటాం మనం. జాగ్రత్తగా ఈ పరిశుద్ధ లేఖనాన్ని చదవటం ద్వారా, పరిశీలించటం ద్వారా, దీన్ని అర్థం చేసుకోవటం ద్వారా, అనుసరించటం ద్వారా మనం ఎంతో ఆత్మీయతను సంపాదించుకోగలుగుతాం. ఈ పద్య భాగంలో ఉన్న 5 పుస్తకాలు, యోగు గ్రంథము, కీర్తనల గ్రంథము, సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము, పరమగీత గ్రంథం, 5 పుస్తకాలు కూడానండి మరి పాటలతో పద్యాలతో ఉంది. కాబట్టి ఇక్కడికి ఈ పాత నిబంధనలో ఇది 3 భాగంగా మనం పరిశీలన చేసి చదువుకోవటం మనకు ఎంతో మంచిది. 4వ అంశం ఏంటంటే ప్రవక్తల పుస్తకాలు ఉన్నాయి. దాని తర్వాత ఎవరున్నారండి ప్రవక్త? యెషయా గ్రంథము ఉంది. తర్వాత ఇర్మియా, విలాపవాక్యములు, యెహెజ్కేలు, దానియేలు, హోషేయా గ్రంథము. ఇది చిన్న ప్రవక్తలండి, వీళ్ళ గురించి తర్వాత ఆలోచిద్దాం. ఈ 5 ప్రవక్తలు కూడా పెద్ద ప్రవక్తలుగా బైబిల్లో కనపడుతున్నారు మనకి. యెషయా గారు, ఇర్మియా గారు, అలాగే దానియేలు, అలాగే యెహెజ్కేలు గ్రంథము, ఇవన్నీ కూడా విలాపవాక్యములు, ఇవన్నీ కూడా పెద్ద ప్రవక్తలుగా పరిగణలోకి వచ్చారు. వీళ్ళ యొక్క
దేవుడు వీరితో మాట్లాడిన ప్రవచనాలు నెరవేర్పు జరిగేయి జరగబోయేయి దేవుడు వీళ్ళకి తెలియచేశాడు. అషియా ద్వారా తెలియచేశాడు, ఇర్మియా ద్వారా తెలియజేశాడు, ప్రజల మీదకు రాబోయేటువంటి విపత్తులను గురించి మాట్లాడుతూ వచ్చాడు. అలాగే ఇంకా యెషయా గ్రంథంలో రాబోయే రాజుల కాలంలో జరగబోయేటువంటి మరి నాశనము కాని ఒక రాజ్యము గురించి, సంఘమును గురించి ముందుగా ప్రవచనం చేయటం అక్కడ జరిగిందన్నమాట. ఇలాంటి వివరాలన్నీ కూడా ప్రవక్తల ద్వారా మనం ఏమి నేర్చుకున్నామనే విషయాన్ని కూడా మనం శ్రద్ధగా ఆలోచించేయాలన్నమాట. ఈ యొక్క ఐదుగురు కూడా పెద్ద ప్రవక్తలుగా పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత ఐదో భాగాన్ని నేను చెప్తున్నాను. చిన్న ప్రవక్తలు ఉన్నారు హోషేయా దగ్గర నుండి, కింద బైబిల్ మొదటి పుస్తకంలోనే ఈ మాటలు మనకు కనపడతాయండి. హోషేయా గ్రంథము నుండి మలాఖీ వరకు 12 మంది ప్రవక్తలు కనపడతారు మనకు అక్కడ. వాళ్ళు చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు. వాళ్ళ పని వాళ్ళు చేశారు, వీళ్ళ పని వీళ్ళు చేశారన్నమాట. ఇది పాత నిబంధనలో సృష్టి ప్రారంభము, రాజుల చరిత్ర, పరిపాలనా విధానము, పాటలు పద్యాలు, ప్రవక్తల యొక్క చరిత్ర, వారి యొక్క ప్రార్థన, వారి యొక్క భక్తి, వారి యొక్క తీర్మానాలు, ఈ 5 భాగాల్లో మనకు కనపడతాయండి. ఇది మనం తప్పనిసరిగా ఒక మనస్సులో ఉంచుకోవాలి. ఖచ్చితంగా మొదటి 5 పుస్తకాలలో సృష్టి తెలియచేయబడింది, ధర్మశాస్త్రం ఇవ్వబడింది. తర్వాత రాజులు వచ్చారు, వారి పరిపాలనా విధానాలు కనపడుతున్నాయి, వారి యొక్క ప్రార్థనా జీవితాలు కనపడుతున్నాయి, వారు బ్రతికిన సంవత్సరాలు మనకు కనపడుతున్నాయి. తర్వాత పద్య భాగము అని 5 పుస్తకాల్లో పాటల ద్వారా, పద్యముల ద్వారా దేవుణ్ణి ఆరాధించినటువంటి మరి రాజులు కనపడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. తర్వాత ప్రవక్తలు జరగబోయేటువంటి దానిని, జరుగుతున్నటువంటి దానిని దేవుని దగ్గర నుండి తెలియచేసేటువంటి వాళ్ళు కొంతమంది పెద్ద ప్రవక్తలు 5గురు, 12 మంది చిన్న ప్రవక్తలుగా మనకి ఇక్కడ ఈ 5 భాగాల్లో కూడా మనకి కనబడుతున్నారండి. మరి ఈ విషయాన్ని ఎంతమంది మరి సంఘాల్లో వింటున్నారు, ఎంతమంది బైబిల్ చదివేవాళ్ళు పరిశీలనగా ఆలోచిస్తున్నారు? అసలు ఆ సంగతులన్నీ మాకెందుకు? మాకు కావాల్సింది ఏంటండి? మాకు కావాల్సింది ఏంటి? దేవుడు మాకేమి ఇస్తాడా, మేమేం పిచ్చుకుంటామా, తిరిగి దేవునికి మేమేమి ఇస్తామా? ఇవి 2 ముక్కలే. దేవుడు మనకి ఇవ్వద్దని నేను అన్నా, మనం దేవునికి ఇవ్వద్దని నేను అన్నా, కానీ మన చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథాన్ని గురించి మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? సృష్టి ప్రారంభంలో దేవుడు ఎలా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రవక్తల ద్వారా పని చేయించాడు, తర్వాత వచ్చిన రాజులు ఎలా పనిచేశారు, తర్వాత వచ్చిన ప్రవక్తలు ఎలా పనిచేశారు, దేవుడు ఎలా వాడుకున్నాడు, ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ 5 భాగాల ద్వారా దేవుడు ఏం తెలియచేశాడు అనేటువంటి విషయాన్ని తప్పనిసరిగా మనం ఆలోచించాలి, చదివి నేర్చుకోవాలి. తర్వాత 2వ భాగమైన క్రొత్త నిబంధనలో కూడా 5 భాగాలు ఉన్నాయి. వీటన్నిటిని తర్వాత మనం మళ్ళా నేర్చుకుందాం. వీటన్నిటిని మరలా మనం తర్వాత ధ్యానాల్లో మనం ధ్యానం చేసుకుందామండి. క్రొత్త నిబంధనలో కూడా 5 భాగాలు మనకు కనబడుతూ ఉన్నాయి. మొట్టమొదట క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త నుండి 4 పుస్తకాలు మనకు కనపడుతున్నాయి. అక్కడ యేసుక్రీస్తు జీవిత చరిత్ర, ఇప్పుడు దాకా రాజుల జీవిత చరిత్రలో మనం చూసాం, కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి 4 పుస్తకాల్లో, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకాసు వార్త, యోహాను సువార్తల్లో యేసుక్రీస్తు వారి యొక్క జీవిత చరిత్రలు మనకు కనపడతాయి. అపొస్తల కార్యమైన ఒకే ఒక పుస్తకం ఉంది, అందులో సంఘ చరిత్ర మనకి కనపడుతుంది. చదువుకోవాలి ఇలా ఏకంగా మనకు నచ్చినవి ఇక్కడ ఏలిబెట్టి తీసి, అక్కడ ఏలిబెట్టి తీసి, వాళ్ళు చూడంగానే తీసి, ఇది కాదండి. దేవుడు మనకు ఒక ఉత్తరం చదువుతున్నామంటే మనం ఎలా చదువుతామండి? మనల్ని ప్రేమించినటువంటి మన స్నేహితులు, మనల్ని ప్రేమించిన మన తల్లిదండ్రులు మనకు ఒక ఉత్తరాన్ని రాస్తే మధ్యలో చదువుతామా? ఊర్జనీలైన నా దగ్గర నుంచి మనం చదువుతాం. అయితే క్రొత్త నిబంధన కూడా మనం పరిశీలనగా చదువుకుందాం. యేసుక్రీస్తు జీవిత చరిత్ర అయిపోయిన తర్వాత అపొస్తల కార్యంలో సంఘ చరిత్ర కనబడతా ఉంది. తర్వాత వచ్చి ప్రత్యేక పత్రికలండి, రోమా పత్రిక నుండి పేతృ పత్రిక వరకు 15 పుస్తకాలు ఉన్నాయండి. ఈ 15 పుస్తకాలు కూడా ప్రత్యేకంగా సంఘాలకు, సంఘంలో ఉన్న దేవుని బిడ్డలకు వ్రాయబడినటువంటి సందేశాలు. అయితే మరొక భాగం ఏంటంటే సాధారణ పత్రికలు ఉన్నాయి ఈ 15 పుస్తకాల్లో నుంచి 6 పుస్తకాలు యూదా నుంచి ప్రకటన గ్రంథము వరకు ఉందన్నమాట. ప్రకటన గ్రంథం ఒకటి, మరి ప్రవచన పుస్తకం. ప్రవచనము అంటే వాటిని తెలియచేయటం అన్నమాట, జరగబోయే విషయాలను తెలియచేయ, ఏదైతే జరగబోతుందో
ఆ విషయాలను తెలియచేయటం. ఈ రెండు భాగాల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు జీవిత చరిత్ర, సంఘ చరిత్ర, ప్రత్యేకంగా మరి రోమాపత్రిక నుండి పేతురు వరకు రాసినటువంటి ఈ ప్రత్యేకమైన పత్రికలు, సాధారణంగా వ్రాయబడినటువంటి పత్రికలు, ప్రవచన గ్రంథమైన ఈ ప్రకటన గ్రంథము, ఈ ఐదు పుస్తకాల ద్వారా కూడా మనం ఎంతో నేర్చుకోవాలి. తర్వాత సమయము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, మనం తప్పనిసరిగా నేర్చుకుంటాం. ఈ రెండు భాగాల గ్రంథాన్ని మూడు యుగాలుగా నియమించబడింది. ఈ మూడు యుగాల్లో దేవుడు ఎవరిని ఎలా వాడుకున్నాడు అనేది తర్వాత మనం తెలుసుకుందాం. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే పాత నిబంధన విభాగాలను మనం చూసాం, క్రొత్త నిబంధన విభాగాలను చూసాం, పరిశుద్ధ గ్రంథం మనకు ఎందుకు ఇవ్వబడిందో మనం చూసాం. అలాగనే మనము ఈ గ్రంథం ద్వారా నేర్చుకోగలిగినటువంటిది, నేర్చుకోవలసింది, నేర్చుకుంటే ఉపయోగాలు, దాని యొక్క గ్రంథం యొక్క ఉద్దేశము, గ్రంథానికి ఉన్న శక్తి ఏంటో మనం చూసాం కనుక ఆ గ్రంథంలో ఉన్న దేవుని మాటలు మన బ్రతుకులను మార్చగలవు. మనం ఇంకేమైనా దురభ్యాసాల్లో ఉంటే మన దురభ్యాసాలను, మన బంధకాల నుంచి విడిపించగలవు, మనం ఆపదల్లో ఉంటే నెమ్మదినివ్వగలవు. మనల్ని బ్రతికించేటువంటి ఈ దేవుని మాటల్ని చాలా జాగ్రత్తగా చదవాలి, విభజించి చదవాలి, అర్థం చేసుకుని చదవాలి. ఎక్కడ దేవుడు మాట్లాడుతున్నాడో అక్కడ మనం మాట్లాడాలి, ఎక్కడ దేవుడు మౌనంగా ఉన్నాడో, బైబిల్ మాట్లాడలేదో ఆ విషయాలను మనం మాట్లాడకూడదు. ఈ మూడు యుగాల గురించి మనం తర్వాత మాట్లాడుకుందామండి. ఈ యొక్క బైబిల్ యొక్క విభజన క్రొత్త నిబంధనలో, పాత నిబంధనలో ఉన్న ఈ యొక్క భాగాలు, పాత నిబంధననే ఐదు భాగాలుగా విభజించాం, క్రొత్త నిబంధన కూడా ఐదు భాగాలుగా విభజించాం. ఈ భాగాలేంటి, గ్వాలేంటి అని అనుకోబోకండి, కొంచెం ఆలోచించండి, అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే బైబిల్ విషయంలో ఎవరు కూడా అశ్రద్ధగా ఉండకూడదన్న హృదయపూర్వక కోరిక అన్నమాట. చాలామంది టీవీల ముందు కూర్చుని ఆ పని ఈ పని చేసుకుంటా ఉంటారు, అర్థమవుద్దండి. ఆసక్తి ఉంటే ఒక నిమిషం ఆగి వాళ్ళు చెప్పేటువంటి మాటల లేఖనాల్లో ఉన్నాయో లేవో, ఆ రెఫరెన్స్లు కరెక్టా కాదా, దేవుని కొరకు కొద్ది సమయాన్ని ఇవ్వాలని నేను బ్రతిమలాడుతున్నా. ఎందుకంటే దేవుడు మనకు 24 గంటల సమయం ఇచ్చాడు, మనకు సరిపోట్లా. ఇంకొక గంట పెంచితే బాగుండు అనుకున్నారు ఎవరికాళ్ళే, పెరుగుద్దా? ఆయన 24 గంటలు ఇచ్చినాక నువ్వు 25 ఇమ్మన్నా ఆయన ఇవ్వడేక, ఆయన మాట తప్పుడు. ఆయన మాట అంటే మాటే. ఆయనకి ఇచ్చిన 24 గంటల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని కొరకు ఇవ్వు, వాక్యాన్ని నేర్చుకో, బైబిల్ చదువు, దేవుడెవరో తెలుసుకో, గ్రంథం ఏంటో తెలుసుకో. అవి నీ జీవితాలకు ప్రయోజనకరంగా ఉండాలని ప్రేమపూర్వకంగా నేను మీకు తెలియచేస్తూ, మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను నేను కూడా హెచ్చరించుకుంటున్నాను. ప్రభు నామంలో మీ అందరికీ నా వందనాలు. తర్వాత మరలా కలుసుకుందాం. మీకు ఏమైనా వివరాలు కావాలంటే నా ఫోన్ నెంబర్ చెప్తాను, వాటిని సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. మాది కురుమద్దాలండి. నా పేరు కాటూరు భవానీ కుమారి. నా ఫోన్ నెంబర్ 94 92 88 0 73 7. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ఈ దినాన్ని ముగించుకుందామండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, దయగల తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. తండ్రి అని పిలవటానికి కూడా యోగ్యత లేని మాకు నీ కృప చూపేవయ్యా. మాకు తెలియచేసినటువంటి లేఖన భాగాలన్నిటి కొరకు వందనాలు. మాకంటే ఎంతోమంది జ్ఞానవంతులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు. మా తండ్రి, మా దేవా, మీరు మాకు నేర్పిన ఈ యొక్క విధానం కొరకు స్థుతులయ్యా. మేము నేర్చుకున్న దానిని రూఢి అని నమ్మి అందులో కొనసాగినట్లుగా సహాయం ఇచ్చేయమని వేడుకుంటున్నాం. ప్రభా, మా జీవితాలను మేము కాపాడుకోలేము, కానీ మా కాపరిగా, మా నాయకుడిగా, మా మార్గదర్శిగా మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్న విధానం కొరకు స్థుతులయ్యా. మా తండ్రి, మా దేవా, ఈ కార్యక్రమాన్ని వినుచున్న బిడ్డలందరినీ మీరు దీవించండి, ప్రతివారి హృదయాలను దర్శించండి, వాక్యానికి చోటిచ్చే మనసులను గ్రహించండి, వాక్యాన్ని భద్రపరుచుకునే హృదయాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథాన్ని చదివే విషయంలో, వినే విషయంలో, పరిశీలన చేసే విషయంలో మంచి జ్ఞానం మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీలో ఎవరికైనా జ్ఞానం కుదువైన ఎడల అతడు నన్ను అడగవలనని మీరు సెలవిచ్చారు. మాకందరికీ జ్ఞానమును అనుగ్రహించమని ఈ దీవెనలన్నీ నీ ప్రియకుమారుడు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.